फ्रेंड्स वेलकम बैक कोत्तगा यूट्यूब चैनल क्रिएट चेसी वीडियो अपलोड चेसे अंदर की ओकटे आलोचना 1000 सब्सक्राइबर्स 4000 अवर्स वाच टाइम पोंदडम एला अनी प्रति ओक्क यूट्यूबर मदिलो मेदिले प्रश्न इदे दीनी कोसम चाला प्रयत्नालु चेस्तुंटाम यूट्यूब लो ఒక రోజులో 1000 మంది సబ్స్క్రైబర్స్ పొందండి, నెలలో 6000 మంది సబ్స్క్రైబర్స్ని పొందండి అంటూ వీడియోలు చూస్తూ ఉంటాం. ఒక్క రోజులో లేదా నెలలో సబ్స్క్రైబర్ పొందడం చాలా కష్టం. ఒకవేళ సాధ్యమైనా ఎంత త్వరగా వచ్చినా అంత త్వరగానే అన్సబ్స్క్రైబ్ అవుతారు. ఒకవేళ మీ వీడియోలో ఉన్న సబ్జెక్టును మెచ్చి వచ్చినట్లయితే ఆ సబ్స్క్రైబర్ ఎప్పటికీ ఉంటాడు. ఈరోజు నా వీడియోలో వ్యూయర్స్ని అట్రాక్ట్ చేయడం, వారిని సబ్స్క్రైబర్స్గా మార్చుకోవడానికి ముఖ్యమైన 3 టిప్స్ చెప్తాను. ఫ్రెండ్స్, ఈ టిప్స్ వల్ల వెంటనే కాకపోయినా కొద్ది నెలలలోనే వాచ్ టైమ్ను సబ్స్క్రైబర్స్ను పెంచుకోవచ్చు. ఇక మన టాపిక్లోకి వెళ్దాం. మొదటి టిప్, అట్రాక్టివ్ థంబ్నెయిల్. మనం ఎంత మంచి సబ్జెక్టుతో వీడియో చేసినా వ్యూయర్స్కి డైరెక్ట్గా చేరుకోలేం. కొత్త యూట్యూబర్స్ వారి వీడియోలు యూట్యూబ్ సెర్చ్లో ఎక్కడో చివరన ఉంటాయి. అట్టడుగునున్న మన వీడియోలను ఒక వ్యూయర్ చూడాలంటే మన థంబ్నెయిల్ అతన్ని ఆకర్షించాలి. థంబ్నెయిల్ అనే డోర్ నుండి తను వీడియోలోకి ఎంటర్ అవుతాడు. అందుకే సబ్జెక్ట్ కన్నా ముందు మనం థంబ్నెయిల్కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. థంబ్నెయిల్స్ గురించి నా ముందు వీడియోలో అవి ఎలా తయారు చేయాలి, ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి వివరించాను. ఆ వీడియోలో ఒకసారి గమనించండి. ఇక రెండవ టిప్, పర్ఫెక్ట్ సబ్జెక్ట్. యూట్యూబ్ వీడియోలు చేయడానికి ఎన్నో మంచి మంచి సబ్జెక్టులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఎడ్యుకేషన్, టెక్నాలజీ, కంప్యూటర్స్ అండ్ మొబైల్స్, అన్బాక్సింగ్, వంటలు, ఫ్యాషన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సబ్జెక్టులు మన ముందున్నాయి. మనం ఎంచుకున్న సబ్జెక్టు ఏదైనా సరే దానిపై పూర్తిగా అవగాహన మనకు ఉండాలి. ఎడ్యుకేషన్ తీసుకుంటే మ్యాథ్స్, సైన్స్ ఇలా చాలా సబ్జెక్టులు ఉన్నాయి. వీటిలో ఏది తీసుకున్నా పూర్తి అవగాహన ఉండాలి. ఒకవేళ టెక్నాలజీ తీసుకుంటే కంప్యూటర్స్, మొబైల్స్, కొత్త కొత్త అప్లికేషన్స్, సాఫ్ట్వేర్స్ ఇలా ఎన్నో ఉంటాయి. వాటన్నిటిపై మనం ముందుగా అవగాహన తెచ్చుకోవాలి. ఆ తర్వాతే వీడియో చేయాలి. వంటలు ఇంకో ముఖ్యమైన సబ్జెక్ట్. అందరూ చూపించేవి కాకుండా కొత్త వాటిని మనం ఎంచుకోవాలి. న్యూ ఫ్యాషన్ ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మనం వ్యూయర్స్ ముందుకు తీసుకురావాలి. మనం ఎప్పుడూ చేసే సబ్జెక్టుతో పాటు అప్పుడప్పుడు ఇతర సబ్జెక్టులతో కూడా వీడియోలు చేస్తే ఆ సెక్షన్ వ్యూయర్స్ని కూడా కొంతవరకు మన వైపు వచ్చేలా చేసుకోవచ్చు. ఇక మూడవ టిప్, ప్రజెంటేషన్. థంబ్నెయిల్ అట్రాక్టివ్గా ఉంది, సబ్జెక్ట్ ఎక్సలెంట్ అయినా సబ్జెక్ట్ ప్రజెంట్ చేసే పద్ధతి చాలా నీట్గా, క్లియర్గా అర్థమయ్యే విధంగా ఉండాలి. వాయిస్లో క్లారిటీ ఉండాలి. రికార్డింగ్ చేసేటప్పుడు చుట్టూ ఏ శబ్దం లేకుండా చూసుకోవాలి. మన స్మార్ట్ ఫోన్తోనే అద్భుతమైన రికార్డింగ్ చేయవచ్చు. మంచి సబ్జెక్ట్ ఉన్న వీడియోను పూర్తిగా చూడాలంటే ప్రజెంటేషన్ ఎంతో ముఖ్యం. మన వెనుక బ్యాక్గ్రౌండ్, మన అపియరెన్స్, ఇవన్నీ ప్రజెంటేషన్లో ఒక భాగమే. కాబట్టి నీట్గా ఉండేలా చూసుకోవాలి. పై 3 అంశాలతో పాటు
ఎప్పటికప్పుడు మన వీడియో లింకులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండాలి. వెంటనే కాకపోయినా కొద్ది రోజుల్లో మన వీడియోలు వైరల్ అయ్యి వ్యూయర్స్ని సబ్స్క్రైబర్స్ని పెంచుతుంది. ఇది ఫ్రెండ్స్ మన టాపిక్. ఇది పూర్తిగా నా అభిప్రాయం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.